అందరికీ నమస్కారం. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్ సిబాయ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. 15వ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిపిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఇందులో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే శనివారం త్రిష పుట్టినరోజు. త్రిష 41వ బడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ బర్త్డే విషెస్ తెలిపింది. దీంతో పాటు కొత్త పోస్టర్ను పంచుకుంది. ఈ మూవీ సోషో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతూ ఉండగా యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు 200 కోట్లతో బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో డబుల్ స్మార్ట్ ఒకటి. ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ఈ సినిమా వస్తూ ఉండగా ఇద్దరి కలయికలో వచ్చిన స్మార్ట్ శంకర్కు సీక్వల్గా ఈ చిత్రం వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్ ముంబైలో స్టార్ట్ అయినట్లు చిత్ర యూనిట్ రాసుకొచ్చింది. పూరి ముంబైలో డబుల్ స్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్లాన్ చేశాడని, ఈ సీన్ కోసం ఏకంగా 7 కోట్లు పెడుతున్నాడని టాక్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్కు అదిరిపోయే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మణి శర్మ సీక్వల్కు అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ టాక్. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 14 తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నటిస్తున్నారు. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్రాజు, శ్రీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. రాజావారు, రాణిగారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. తాజాగా ఈ సినిమాను లాంఛనంగా అనౌన్స్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా తెరకెక్కనుంది. మే 9 ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. టాలీవుడ్లో ఉన్న అందమైన జంటల్లో వరుణ్, సందేశ్, వితికా షేర్ల జంట ఒకటి. 2016 ప్రేమ వివాహం చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు. పిల్ల ఇన్నేళ్ళవుతున్నా వీరికి పిల్లలు కలగలేదు. దీనిపై తాజాగా వితిక క్లారిటీ ఇచ్చారు. పడ్డానండి ప్రేమలో సినిమా సందర్భంగా ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని వితిక తెలిపారు. ఆ తర్వాత 2016 పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అమెరికాలో సెటిల్ అయిపోదామని అక్కడికి వెళ్లామని, కొంతకాలం అక్కడే ఉన్నామని తెలిపారు. 2018 తాను ప్రెగ్నెంట్ అయ్యానని, అప్పుడు ఎంతో సంతోషించామని, ఈ విషయాన్ని ఫ్యామిలీతో కూడా పంచుకున్నామని చెప్పారు. కానీ కొన్ని రోజులకి అబార్షన్ అయిందని, కొన్ని రోజుల పాటు తాము ఆ బాధలోనే ఉండిపోయామని తెలిపారు. బాధలోనే బిగ్ బాస్ షోలో పాల్గొన్నామని వితిక తెలిపింది. తనకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని ఎప్పుడు కంటారు అనే ప్రశ్న ఎదురవుతుందని తెలిపారు. పిల్లల్ని కనకూడదని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు. ఆ క్షణం వస్తే అందరితో పంచుకుంటామని తెలిపారు. మహతి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం లక్ష్మీ కటాక్షం. సూర్య దర్శకుడు, సాయి కుమార్, వినయ్, అరుణ్, దీప్తి వర్మ తదితరులు నటించిన ఈ చిత్రం మే 10 విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ, రాజకీయ వ్యంగ్యాత్మక కథాంశం ఇది. నేటి ఎన్నికల రాజకీయాలపై సెటైరికల్గా ఉంటుంది. ఓటర్లే వారి ఓటుకు ఒక రేట్ ఫిక్స్ చేసుకుని నాయకులను ముప్పుతిప్పలు పెడితే ఎలా ఉంటుందనే పాయింట్తో తెరకెక్కించాం. వినోదంతో పాటు అంతర్లీనంగా సందేశం ఉంటుంది అన్నారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఇల్లు ఈఎంఐలో కొనుక్కోవచ్చు, ముందు పెళ్లి చేద్దాం రండి అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుబిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో లగ్గం మూవీని మొదలుపెట్టి శరవేగంగా నిన్నటితో లగ్గం టాకీపాట్ పూర్తయింది. మన తెలుగు కల్చర్తో జరిగే పెళ్లిల్లో ఉండే మజా, మర్యాదలు, ఆటపాటలు ప్రతి ఒక్కరికి వాళ్ళ లగ్గమో బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుందని ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. లగ్గం చిత్రంలో అంతర్లీనంగా మనసుకు హత్తుకునే భావోద్వేగాలు నిండి ఉన్నాయని, ఇది చక్కటి ప్రేమ కథా చిత్రమని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. ఎల్బి శ్రీరామ్, రోహిణి, రఘుబాబు గారుల నటన సినిమా చూసే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందని, తన స్టైల్ ఆఫ్ మేకింగ్, స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ ఇందులో చూడబోతున్నారని దర్శకుడు రమేష్ చెప్పాల కాన్ఫిడెంట్ గా చెప్పారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వెట్టయాన్. తెలుగులో వేటగాడు అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75% వరకు కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకోగా తాజాగా వెట్టయాన్ ముంబైకి షిఫ్ట్ అయింది. ఈ సినిమా చివరి పార్ట్ను ముంబైలో షూట్ చేస్తున్నట్టు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను చిత్ర బృందం పంచుకుంది. ఈ సినిమా ముంబైలో షూటింగ్ సెట్స్లో జాయిన్ అయ్యాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. వెట్టయాన్ సెట్స్ నుంచి అమితాబ్, రజనీ ఫోటోలను లైకా సంస్థ షేర్ చేస్తుంది. ఇద్దరు ఇండియన్ సూపర్ స్టార్స్ ఒకే చోట స్టైలిష్ లుక్స్తో కనపడడంతో ఈ ఫోటోలు వైరల్గా మారాయి. గత ఏడాది వరుస విజయాలతో దూసుకెళ్లిన బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లను ఎంజాయ్ చేస్తున్నారు. తన సొంత జట్టు అయిన కోల్కతా నైట్ రైడర్స్కు మద్దతుగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్టును ఇప్పటి వరకు ప్రారంభించలేదు. మరోవైపు అభిమానులు మాత్రం షారూఖ్ తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు షారూఖ్ తెలిపారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బాద్షా వెల్లడించారు. 3 సినిమాలతో గత ఏడాది మొత్తం బిజీగా గడిపాను. శరీరాన్ని చాలా కష్టపెట్టా. అందుకే ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నా. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆడే ప్రతి మ్యాచ్కు హాజరవుతానని జట్టుకు మాటిచ్చాను. అందుకే నా తర్వాతి సినిమా షూటింగ్ జూన్ ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నా. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ ఐపీఎల్ మ్యాచ్లను ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం చాలా ముఖ్యం. అన్ని మ్యాచ్లకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను అని షారూఖ్ చెప్పుకొచ్చాడు. గూఢచారి మేజర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది శోభితా దూళిపాళ్ళ. ఈ భామ నటించిన హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో ఆమె అభినయానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రేమ అద్భుతమైన భావన, మన జీవితాన్ని నడిపించే ఇంధనం, ప్రతి ఒక్కరికి కావాల్సిన నిజమైన విలాసం ప్రేమనే అంటూ సమాధానం ఇచ్చింది. ఈ మాటలతో ఆమె ప్రేమాయణం నిజమే అనుకుంటున్నారు. తన కెరీర్ గురించి ఈ భామ మాట్లాడుతూ, తనపై నేను పోషించిన పాత్రను చూసి నిజ జీవితంలో కూడా కఠినంగా ఉంటానని చాలామంది అనుకుంటున్నారు, కానీ అందులో నిజం లేదు. స్వతహాగా నేను సున్నిత మనస్కురాలను, ఎలాంటి ఆర్భటాలు లేకుండా చాలా సింపుల్గా ఉంటాను. ప్రతి విషయంలో ఇతరులపై ఆధారపడతాను, చిన్న ఆనందాలకు కూడా పొంగిపోతాను అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ లేడీ అభిమాని ఆయనపై తనకున్న అభిమానాన్ని టాటూ రూపంలో చూపించింది. అయితే టాటూ చేయిపై కాళ్ళపై వేసుకోవడం కాదు, ఏకంగా బాడీపై వేసుకుంది. అది కూడా బ్యాక్పై కావడం విశేషం. ఓ లేడీ అభిమాని ప్రభాస్ టాటూని వీపుపై విశాలంగా వేసుకోవడం విశేషం. బాహుబలి సినిమాలోని ప్రభాస్ నటించిన అమరేంద్ర బాహుబలి గెటప్ని ఆమె తన వీపుపై ఇలా వైల్డ్గా టాటూ వేసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. అర్ధనగ్నంగా సెమీ న్యూట్గా మారిపోయి ఆ అమ్మాయి ఈ టాటూ వేసుకుంది. వీపు మొత్తం ఆ టాటూ కనిపించేలా ఉండటం విశేషం. ఈ టాటూ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నటుడు సుధీర్ బాబు నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ హరోంహర ది రివోల్ట్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వం వహిస్తూ ఉండగా మాలవిక శర్మ కథానాయికగా నటిస్తుంది. సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా విడుదల తేదీ కూడా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేయనున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మూవీలో తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేశాడు సుధీర్ బాబు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలుపుతూ, ఇంకా చెప్పేదే లేదు, చేసేది అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. సాంప్రదాయ చీరకట్టలో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బ ట్రెండీగా మోడర్న్ డ్రెస్సులో సైతం మెప్పించగలదు. ఈషా షేర్ చేసే పిక్స్ చాలా క్యూట్గా ఉంటాయి. తాజాగా ఈషా రెబ్బ బ్లాక్ డ్రెస్లో ఫోటోషూట్ చేస్తుంది. తన సొగసుతో యువత హృదయాలు దోచుకునే విధంగా ఈషా రెబ్బ అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఈషా రెబ్బ లుక్కి పాయల్ రాజ్పుత్ కూడా ఫిదా అవుతూ హాట్నెస్ అని కామెంట్ పెట్టింది. ఈషా రెబ్బ తన ప్రతిభ గ్లామర్తో ఈ స్థాయి గుర్తింపును తెచ్చుకుంది అంటే విశేషమే. అయితే ఇంకా ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఐపీఎల్పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణమ్మ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ముఖ్య అతిథిగా వచ్చిన అనిల్ వేదికపై మాట్లాడుతూ, ఈ మధ్య ప్రేక్షకులు సినిమాలకు రాకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఐపీఎల్ సీజన్ కాబట్టి చెబుతున్నా, ఐపీఎల్ మ్యాచ్లు 2 రోజులు చూడకుంటే కొంపలే మునిగిపోవు. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రండి, క్రికెట్ స్కోర్ను మీ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు అని అనిల్ తెలిపాడు. దీంతో అనిల్ వ్యాఖ్యలపై విపరీతంగా ట్రోల్ నడిచింది. కొందరైతే, నీ సినిమాలు ఎవరు చూస్తారంటూ కామెంట్స్ పెట్టగా మరి
మరికొందరు సినిమాలు థియేటర్లో చూడకపోతే కొంపలే మునిగిపోవు, సినిమాలు ఓటీటీలో అయినా చూసుకోవచ్చు అని ఐపీఎల్ మ్యాచ్లు చెక్కిక్కు మళ్లీ దొరకదు అంటూ ట్రోల్ చేశారు. అయితే ఈ వివాదం ముదురుతూ ఉండటంతో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు అనిల్. దాసరి నారాయణరావు జయంతి వేడుకలకు హాజరైన అనిల్ రావిపూడి మాట్లాడుతూ, May 19 డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం, May 19 కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉంది, నేను ఇటీవల ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు తప్పుగా కన్వే అయ్యాయి, ఐపీఎల్ చూడండి, సినిమాలు చూడండి, నేను ఐపీఎల్ చూస్తూ ఉంటాను, నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు, దర్శకరత్న దాసరి గారి జయంతి రోజు ప్రతిసారి మనమంతా ఇలాగే కలవాలని కోరుకుంటున్నా, డైరెక్టర్స్ డే ఈవెంట్ కోసం మా దర్శకులంతా సిద్ధమవుతున్నాం, స్కిట్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయబోతున్నామంటూ వెల్లడించారు. బేబీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా గమ్ గమ్ గణేష. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ కనిపిస్తున్నారు. ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదారు సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఆనంద్ దేవరకొండ తన కెరీర్లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31 గమ్ గమ్ గణేష సినిమాను గ్రాండ్గా థియేటర్కల్ రిలీజ్ చేయబోతున్నారు. శనివారం నాడు గమ్ గమ్ గణేష సెకండ్ సింగిల్ పిచ్చిగా నచ్చేసాబాయ్ను మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థుల సందడి మధ్య రిలీజ్ చేశారు. ఆనంద్ దేవరకొండ, నయన్ సారిక మధ్య రొమాంటిక్ లవ్ సాంగ్గా ఈ పాటను రూపొందించారు. ఈ పాటకు చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా సురేష్ మణిశెట్టి సాహిత్యాన్ని అందించారు. G5లో సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ తలమై సెల్గం May 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ టీజర్ను తాజాగా విడుదల చేశారు. తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇది రూపొందిందని, 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లింగ్ సిరీస్ను రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్పై జాతీయ అవార్డు గ్రహీత వసంత బాలన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్ రూపొందించారని ప్రకటించారు. ఈ సిరీస్లో కిషోర్, శ్రీయారెడ్డి, ఆదిత్య, మీనాన్ భరత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది హాలీవుడ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ బార్బీ గ్రేటా గెర్విగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కళ్ళు చితిరే స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు ఈ సినిమా 1.4 బిలియన్ కలెక్షన్లు సాధించింది, అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల 11,000 కోట్లు. ఒక ఫ్యాంటసీ సినిమాకి ఈ రేంజ్లో కలెక్షన్లు రావడం అంటే విశేషమనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో 1,000 కోట్ల మార్కు టచ్ చేసిన తొలి మహిళా దర్శకురాలిగా గ్రేటా సంచలన రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకుడు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, నిర్మాత సి కళ్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలిం నగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమారెడ్డి, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలోని దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ను ఈ నెల 19 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈవెంట్ డేట్ పోస్టర్ను తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆయన అన్ని విధాలుగా ఒక అత్యధిక చిత్రాలను దర్శకత్వం వహించడం కాకుండా పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి, ఆయన అంత బిజీగా ఉండి కూడా ఆయన సమయాన్ని మనకి కేటాయించి
అన్ని రకాల నాట్ ఓన్లీ డైరెక్టర్ అసోసియేషన్ ఫెడరేషన్ ఇష్యూ అయినా ప్రొడ్యూసర్ ఇష్యూ అయినా డిస్ట్రిబ్యూటర్ ఇష్యూ అయినా అందరికీ తెలిసిన విషయం ఇదంతా కూడా. ఈ దాసరి నాయనరావు గారి బర్త్డేని డైరెక్టర్స్ డేగా చేయాలని మొదటగా ప్రతిపాదించిన ఒకసారి దాసరి నాయనరావు గారు ఒక 151 మంది దర్శకులకి సన్మానం చేసినప్పుడు ఆ డయాస్ మీద కళా తపస్సు కె విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేశారు. ఇది అప్పటి నుంచి ఆయనకి ఆయన పెద్ద మనసుకి ఆయన కళా తపస్సుగా ఉండి సమ్మ ఉజ్జీగా ఉండి దర్శకుడిగా దర్శకులు దాసరి నాయనరావు గారి యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రతిపాదించడం తర్వాత చాలామంది చాలా వేదికల మీద ఆ బర్త్డేని మనం డేట్స్ డేగా ఆయన బ్రతుకున్న రోజుల్లోనే చెయ్యాలి అని చాలామంది ప్రతిపాదించారు. అలాగే మా ఎన్ శంకర్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత అది సాఫల్యమైంది. ఒక జనరల్ బాడీలో అందరూ యునానిమస్గా ఇది ఆ విధంగా మనం కొత్త క్లోజ్డ్ రూమ్స్లో మన ఫిల్మ్ నైట్ క్లబ్లోను అలాగే ఈ చాంబర్ కౌన్సిల్ హాల్లోను ఒక కరోనా ఎఫెక్ట్ వల్ల 2 సంవత్సరాలు ఒక చాలా కొంతమంది వ్యక్తులతో చేయటం జరిగింది. కానీ ఈసారి 6వ దర్శకుల దినోత్సవం డైరెక్టర్స్ డేని ప్రపంచానికి తెలిసేటట్టు చేయాలని ఈ కమిటీ మేము వచ్చిన తర్వాత నిర్ణయించుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో పెద్ద పెద్ద వాళ్ళందరూ దీన్ని చేసిన సేవలు. ఆ తర్వాత గురువుగారు డైరెక్టర్స్ డే చేద్దామని విశ్వనాథ్ గారు చెప్పిన కాడి నుంచి చాలాసార్లు చాలామంది అనుకున్నారు, కానీ ఏంటో శంకర్ కుదిరింది అతను దాన్ని ఇప్పుడు క్రెడిట్ తీసుకుని అనవసరంగా నేనే చేశాను, గురువుగారిని మీరు ఎవరు గౌరవించలేదు, నేనే గౌరవించానని చెప్పి. అదే చంద్రబాబు ఆమోదంలే, ఆయన పెట్టాడు కదా రెజల్యూషన్ పెడితేనే కదా ఆమోదించారు. సో ఏదైనా అభినందిస్తూ మన శంకర్ని. ఆ తర్వాత డైరెక్టర్స్ డే అని మనం నిజంగా వీరశంకర్ గారు చెప్పినట్టు మనం ఇట్లా క్లోజ్డ్ రూమ్స్లో మనం చేసుకుంటాం, లేకపోతే మన జనరల్ బాడీలో చేసుకుంటూ మనం చేసుకుంటా ఉన్నాం. ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో మొత్తానికి తెలియాలి అనే ఒక పెద్ద షో చేశారు. నేను చాలాసార్లు అనుకున్నా వీళ్ళు ఎందుకు షోలు చేస్తున్నారు, ఈ డబ్బులు ఎందుకు దండగా, ఈ టైం వేస్ట్ కదా వీళ్ళందరికీ అని నేను సిన్సియర్గా నేను అనుకుంటున్నాను. బట్ వాళ్ళు వీరశంకర్ చెప్పినాక నిజమే కదా, ప్రతి అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా, ఎంతసేపు డైరెక్టర్స్ డే అని మనం సంకలు కొట్టుకోవటం కాదు, నలుగురికి తెలియాలి కదా అనుకుంటాం. సరే వీరశంకర్ అనుకోవటం ఎంత గొప్ప విషయమో ఇవాళ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పారు, టాప్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ షోని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కృషి నిజంగా. అంతకుముందు కూడా డైరెక్టర్స్ డే అప్పుడు కూడా ఈ అనిల్ వీళ్ళంతా చిన్న చిన్న స్కిట్లు వేశారు. బట్ ఇవాళ పెద్ద షో చేద్దాం అనుకోవటం, మన డైరెక్టర్స్ అసోసియేషన్ రన్ చేయటం ఎంత ఈజీయో డైరెక్టర్స్ని కంట్రోల్ చేయటం అంత కష్టం. ఈ టాప్ డైరెక్టర్స్ అందులో వీళ్ళు అసలు మా ఫోన్లు కూడా ఎత్తారు వీళ్ళు. ఆయన మనిషి లేకపోయినా కానీ ఇంత అభిమానం సంపాదించగలిగిన డైరెక్టర్ ఆయన ఒకడే. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ ఇస్ దేర్. గొప్ప డైరెక్టర్ ఉండొచ్చు బట్ ఆఫ్టర్ హిస్ డెత్ ఆల్సో ఇఫ్ సో మెనీ పీపుల్ ఆర్ స్టిల్ లవింగ్ హిమ్ సో మచ్ అండ్ గివింగ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ థింక్ హిస్ ఓన్లీ పర్సన్. ఫ్యూచర్లో వస్తారు లేదు నాకు తెలియదు కానీ యాజ్ ఆన్ డేట్ ఈజ్ ఓన్లీ పర్సన్ హూస్ వర్త్ ఇట్ ఆల్సో. నేను ఇక్కడికి ఎంటర్ అవుతుంటే ఐ హవ్ సీన్ సో మెనీ పీపుల్ హూ వర్క్ ఆయన అసిస్టెంట్లుగా పనిచేసిన పాత అప్పటి నుంచి లేట్ 1960s నుంచి ఉన్నవాళ్ళు కూడా కనిపించారు కొంతమంది. అండ్ స్టిల్ టుడే దే ఆర్ స్టిల్ కమింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఒకేషన్స్. మనిషి పోతే 3 రోజులు 4 రోజులు కార్యక్రమం 10 రోజులు కార్యక్రమం అయిన తర్వాత దాంట్లో సాంస్కృతికానికి తగ్గుమంది కనపడతారు. సాంస్కృతికం తర్వాత ఎవడో కనపడడం, తర్వాత ఎవ్రీ ఇయర్ చేసినా కానీ దట్స్ హౌ ద సొసైటీ ఈజ్ రైట్ నౌ. బట్ వై ఈస్ దిస్ రెస్పెక్ట్ బీయింగ్ గివెన్ టు హిమ్? బికాస్ ఈజ్ గాట్ సమ్ క్వాలిటీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్. ఆయన గడప దాటిన వచ్చిన తప్పు ఒప్పో తెలియకపోయినా కానీ ముందు ఆ బాధ ఏంటో విని నేనున్నాను అని చెప్పి ఒక మాట ఆ మనిషికి చాలా ధైర్యం ఇచ్చేది ఆ రోజున. అది ఎవరన్నా అవ్వచ్చు, మీ డిపార్ట్మెంటే కాదు, 24 కింద ఎవరో శంకర్ చెప్పిన 24 క్లాప్స్లో ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ హెల్ప్ ఆయన దగ్గరికి వెళ్ళేవారు. అట్లా ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళా, డైరెక్టర్ని వేరే హెల్ప్కి వెళ్ళి ఉండొచ్చు కానీ ఒక డైరెక్టర్ అనే వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గరికి అట్లా వెళ్ళా ఎవరో కూడా. ఈజ్ ఓన్లీ పర్సన్. ఒకట మాత్రం నిజం, ఈ డైరెక్టర్స్ అసోసియేషను అన్నయ్య అప్పుడు ప్రెసిడెంటు, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ. దీనికి
32 మందిని దీంట్లో జాయిన్ చేసేదానికి దాదాపు 6 నెలలు పట్టింది. 6 మంత్స్ ఏంటా దీని ఏదో అక్కడ సిఫ్డాలాగా దీన్ని ఆ రేంజ్లోకి తీసుకురావాలి అనే తాపత్రయం. గురువుగారు అనే ఎవరే ఎన్ని ఇలానే ఉంటాయిరా, తర్వాత కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు వస్తాడరా ఇక్కడికి అనేవాడు. అలాగే ఈరోజు ఈ సంస్థ ఇంత ఎదిగిందంటే ఎంత ఆనందం వేస్తుందంటే మహత్తరమైన ఆనందం. మధ్య మధ్యలో కొన్నిసార్లు బాధపడిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ గురించి. కానీ ఒక్కటి మాత్రం చాలా ఆనందంగా ఉంది, ఈ మధ్యకాలంలో పాజిటివ్ పర్సన్స్ ఆర్గనైజేషన్స్కి ఎప్పుడూ పాజిటివ్ పర్సన్స్ కావాలి. నిజంగా అలాంటి పాజిటివ్ పర్సన్స్ ఇప్పుడు బాగా ఏర్పడ్డారు. ఒక 20 లక్షలు ట్రస్ట్కి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు ఒక డైరెక్టర్స్ డే అనేది అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఆ గ్లామర్ కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సందర్భంగా అన్నయ్య కూడా నేను దర్శకుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ట్రస్ట్ నుంచే మేహర్ రమేష్ గారి కృషి చాలా గొప్పది. అది వేరే సందర్భంలో చెప్తాను, ఈ సందర్భం లేదు కాదు కాబట్టి. ట్రస్ట్ సంబంధించి మేయర్ రమేష్ గారు కానీ నేను కానీ మిగతా సభ్యులందరూ కూడా, అందరూ డైరెక్టర్స్ అలా 11 మంది ఉన్నాము, అందరం కూడా వాళ్ళ తరఫున మేము మాటిస్తున్నాం. మీ కార్యక్రమానికి 100% మీతో ఉంటాం, మీతో కలిసి పనిచేస్తాం. మీకు ఏం కావాలన్నా, ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉంటాం. ప్రతి సభ్యుడు కూడా అలా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఒక కార్యక్రమం చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, పొరపాటు జరగకుండా ఎవరు చేయలేరు. మన ఇంట్లో కూడా అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మళ్ళీ ఇల్లుగా మన కుటుంబంగా భావించి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని పక్కన పెట్టి జరిగిన మంచిని ప్రోత్సహించే విధంగా, జరిగిన మంచిని అభినందించే విధంగా మీరందరూ కృషి చేయాలని, ఆ మంచి మనసుతోని అట్లాంటి ఒక విశాల హృదయంతో మీరందరూ ప్రవర్తించాలని. మీ ప్రవర్తన, మీ భాగస్వామ్యం మిగతా ఆర్గనైజేషన్స్కి, మిగతా అన్ని సంస్థలకు కూడా ఇది తలమానికంగా ఒక ప్రోత్సాహకరంగా ఒక స్ఫూర్తిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. దర్శకులందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలి. మేమందరం మీతో ఉంటాం శంకర్. 7లో ఉండాల్సిన వాళ్ళం, దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నాం. నాకు దాసనారాయణ గారితో కనీసం 45 సంవత్సరాల పైనుంచి పరిచయం. ఆయన హైదరాబాద్ రాజ్భవన్ రోడ్లో ఒక బిల్డింగ్ తీసుకుని తూర్పు పడమల సినిమా షూటింగ్ మొదలెట్టారు. అప్పుడు అక్కడి నుంచి కంటిన్యూగా అక్కడే సినిమాలు తీస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఆయన సారథి స్టూడియోలో ఒక మురళీమోహన్ శ్రీదేవితో ఒక పిక్చర్ తీశారు, మా బంగారక్క. ఆ టైంలో నేను ప్రొడక్షన్ చేసే ఆ సినిమాకి ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ గురించి ఆయన ఎంతో వర్రి అయిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజుల్లో. ఆ తర్వాత సరే ఫిలిం నగర్కి వచ్చేదలికి, ఈ ఫిలిం నగర్కి ఫస్ట్ సొసైటీ పెట్టినప్పుడు ఫస్ట్ మీటింగ్లో ఆయన ఉన్నారు. ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ఫిలిం నగర్. ఏడుగురు, ఒకటి దుక్పాడ్ మస్నార్ గారు అన్నపూర్ణ పిక్చర్స్, 2 రంజిత్ కుమార్ గారు, 3 దాసనారాయణరావు గారు, కేబి తిలక్ గారు, హనుమంతరావు గారు, ఇట్లా ఒక 6 కలిసి ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీని ఫస్ట్ రిజిస్టర్ చేశారు. కేవీ చలంగర్ రోజు గురుగారిని పలకరించేవాడు ఆయన. మద్రాసులో డైలీ ఫోన్ చేసేవాడు, గురుగారు నమస్కారం, గురుగారు నమస్కారం అని. అద్దాల మేడ షూటింగ్ జరుగుతున్న టైంలో ఏమయ్యా పొద్దున్నీ కేవీ చలం కరపట్లేదేంటి, కేవీ చలం కరపట్లేదేంటి అని ఆయన మధ్యాహ్నం వరకు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారండి. ఏమయ్యాడు, ఏంటి అసలు రాలేదు అది ఇది అని చెప్పి ఇంకా ఆయన షూటింగ్ ప్యాకప్ చేసుకుని మద్రాసులో దరిదాపుల్లో 5 గంటలకు ఇంటికి వచ్చేసి మమ్మల్ని అందరినీ పిలిచి కేవీ చలం ఏమయ్యాడో కనుక్కోండి అంటే మొత్తం అంతా గాలించేవండి. 2 ఇళ్ళకి వెళ్ళాం, రాలేదన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఎవరో చెప్పారు రంగరాజపురం గేటు దగ్గర ఎన్న పొద్దున్న యాక్సిడెంట్ జరిగింది అని. గురుగారితో చెప్తే అల్లండి అశుభ వార్తలు చెప్తారు మీరు అన్నారు. అయినా పట్టుబదలని విక్రమార్కులేగా మేము అందరం తిరిగాము. భరద్వాజ్ గారు కూడా ఉన్నారు ఆ రోజు కదండి. ఫైనల్గా ఆయన బాడీని మార్చురీలో కనిపెట్టామండి మేము, కేవీ చలం బాడీని. గురువుగారికి ఫోన్ చేస్తే అమ్మ అని బోర్ని ఏడ్చేసి ఆయనండి ఆ బాడీని తీసుకురావడానికి పర్మిషన్ తీసుకుని తీసుకొచ్చి నెక్స్ట్ డే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించాడు సార్ ఆయనండి. మరి నమస్కారం.
దాసర్ గారి బర్త్డే అంటే ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది నాకు తెలిసి ఆయన బర్త్డేకి వెళ్ళి విష్ చేసినప్పుడు ఆయన 100 రూపీస్ మీద ఆయన సంతకం పెట్టి ఇచ్చేవాళ్ళు. అలాంటి నోట్ ఆ నోట్లో ఒక 5-6 నా దగ్గర ఉన్నాయి, వాటిని పదిలంగా దాచుకున్నాను. ఆయనకి మా బంధుత్వం కూడా ఉంది. మా పిన్ని కేసరి గారిని, కేసరి గారి భార్య మా పిన్ని మణిపిన్ని, బట్ ఆయన ఎప్పుడు బంధుత్వంగా నేను ఎప్పుడు కలవలేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గానో లేకపోతే డైరెక్టర్గానో వెళ్ళి కలిశాను. ఆయన ఎఫెక్షన్ అందరితో ఒకటేలాగా ఉండేది, ఆయన క్వాలిటీ అది. ఆయన బర్త్డేని ఆయన లేకపోయినా మనందరం ఇలా చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. వీరశంకర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు జరగబోతున్న ఈవెంటు, డైరెక్టర్స్ డే ఈవెంటు పెద్ద సక్సెస్ కావాలి. దానికి మనందరం మనం ఎంతవరకు దానికి హెల్ప్ చేయగలమో అందరం చేద్దాం. థ్యాంక్ యూ. చాలా క్లుప్తంగా మాట్లాడమని చెప్పారు. నిజంగా క్లుప్తంగా మాట్లాడకపోతే ఆక్సిజన్ అందుకే అందరం ఇక్కడ పడిపోయేలా ఉన్నాం. నా పరిస్థితి కూడా అలాగే ఉంది, కొద్దిగా క్లుప్తంగానే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు దాసరి నారాయణరావు గారు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, సో దర్శకులందరికీ హ్యాపీ డైరెక్టర్స్ డే. సో మే 4 డైరెక్టర్స్ డే సందర్భంగా గతంలో ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎన్ శంకర్ గారు నన్ను, హరీష్ శంకర్ని బుక్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాం. నిజంగా రాజమౌళి గారు నేను ఏదో ఫంక్షన్లో చెప్పినట్టు ముసుగేస్తే 10,000 ఇస్తారంటున్నారు. సో అక్కడ వేయాలి నేను ఫస్ట్ ముసుగు ఎన్ శంకర్ గారికి. సో దాన్ని శంకర్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు, వీరశంకర్ గారు. సో జోక్స్ అపార్ట్, ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఇట్లా పార్ట్ అవుతున్నందుకు. ఎందుకంటే సో మేము చేస్తున్న ఈవెంట్ ఏదైతే ఉందో అది వెల్ఫేర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, మా డైరెక్టర్స్ కమ్యూనిటీ కోసం మేము చేస్తున్నాం. మేము స్టేజ్ మీద ఏ చింది వేసినా, ఏం పెర్ఫామ్ చేసినా అది మన కమ్యూనిటీ కోసం. సో ఖచ్చితంగా మేమందరం ముందుకు రావడానికి, మా టీం అందరం ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరూ దీనికి ముందుకు వస్తున్నాం. యూత్ అందరూ చాలామంది పెర్ఫామ్ చేయబోతున్నారు నాతో పాటు. సో దానికి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వెల్ఫేర్, హెల్త్ కేర్, ముఖ్యంగా డైరెక్టర్స్ కమ్యూనిటీకి హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు, అదే అంబిషన్తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు, ఇంకా ఇదే ఇండస్ట్రీలో అంటిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాను వదిలి వెళ్ళలేక. సో అలాంటి వాళ్ళు చాలామంది వెల్ఫేర్కి, హెల్త్కేర్కి ఇది ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా. సో మేమందరం ఎన్ని స్కిట్లైనా ఎన్ని డ్యాన్స్లైనా చేయడానికి రెడీ. సో ఫర్ అవర్ కమ్యూనిటీ. పోతే ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు, కొత్త డేట్ మే 19. ఆ రోజు చెప్పారు డైరెక్టర్గా నువ్వు ఒక మంచి డైరెక్టర్ అవుతున్నావు, ట్రైలర్ అది చూసిన తర్వాత చెప్పారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా ఒకరోజు నాకు కాల్ వచ్చింది, ఏంటంటే గురువుగారు రమ్మన్నారు. అంటే నేను 7:30 అయింది, హడావుడికి వెళ్ళిపోయాను. వెళ్తే ఒకసారి కూర్చోబెట్టి, అమ్మ ఇప్పుడే నీ ఫిల్మ్ చూశాను, బలుపు చాలా బాగా తీసావు అని చెప్పి ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి అప్రిషియేట్ చేయటం ఆ రోజు నాకు నిద్రపట్టలేదు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒక చిన్న డైరెక్టర్ని పిలిచి ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహం లైఫ్లో చాలా ముందుకెళ్ళడానికి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. అలా ఒక గురువుగారు తోటి అలాంటి నాకు ఒక మంచి అనుబంధం ఉంది. తర్వాత ఆ గురువుగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన డైరెక్టర్స్ డే శంకర్ గారు వాళ్ళు, ఇప్పుడు అనిల్లు వీళ్ళందరూ ఈ మన యూత్ డైరెక్టర్స్ అందరూ చేస్తున్న ఈ 19th చేసే ఈ కల్చర్ ప్రోగ్రాం చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వంతు సహకారం ఎప్పుడు వీరశంకర్ గారికి ఉంటుంది. ఇందాక అనిల్ చెప్పినట్టు శంకర్ గారు చిన్నపిల్లలను తీసుకొచ్చినట్టు చేయి పట్టుకొని తీసుకొస్తారు. అలాగే ఇది ఒక్క ఇయరే కాదు, ఇక్కడ నుంచి డైరెక్టర్స్ డే అనేది ఇంకా చాలా ఘనంగా జరుపుకుంటామని డెఫినెట్గా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాన్ని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సి బై KLM ఫ్యాషన్ మాల్.